హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు పానాసోనిక్ ల్యాండ్లైన్ కార్డ్లెస్ టెలిఫోన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే అనేది డార్క్గా కనిపిస్తుంది, డిజిట్స్ అనేవి డార్క్గా కనిపిస్తున్నాయి, అంటే మనకి డిస్ప్లే అంతా కూడా డార్క్ అయిపోతుంది. మనం డైల్ చేసిన నెంబర్ కానీ, మనకు వచ్చిన నెంబర్ కానీ, లేదా మనం ఏదైనా ఆప్షన్ ఏదైనా సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనకు డిస్ప్లే అనేది కనిపించట్లా, డిస్ప్లే మొత్తం కూడా డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, మనకి వీలుగా ఉండే విధంగా, అంటే దీని నుంచి ఏవైతే వేరు చేయొచ్చో అవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఫోన్ని నార్మల్గా ఓపెన్ చేసిన తర్వాత మరలా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీకు క్లియర్గా ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ డిజిట్స్ అనేవి డార్క్గా కనిపిస్తున్నాయి, అంటే కాంట్రాస్ట్ ఎక్కువగా ఉందన్నమాట. కాంట్రాస్ట్ మామూలుగా మనం సెట్టింగ్స్లో తగ్గించినా కూడా సేమ్ ఇలాగే కనిపిస్తుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలంటే, డిస్ప్లేకి కింద వైపు, ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్న కెపాసిటర్స్ని 1x1 రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఉన్న కెపాసిటర్స్ని నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక కెపాసిటర్ను రిమూవ్ చేస్తాను. ముందుగా అయితే ఒక బ్యాటరీని రిమూవ్ చేస్తే చాలు. ముందుగా మొదటి కెపాసిటర్ని రిమూవ్ చేశాను, బ్యాటరీని ఇన్సర్ట్ చేసి డిస్ప్లే అనేది రిపేర్ అయిందో లేదో చూశాను. సేమ్ ప్రాబ్లం ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ కెపాసిటర్ని తిరిగి మరలా షోల్డరింగ్ చేసేసి రెండో కెపాసిటర్ని రిమూవ్ చేద్దాం. రెండవ కెపాసిటర్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు మరలా బ్యాటరీని కనెక్ట్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందో లేదో చెక్ చేసుకున్నాం. ఈ రెండవ కెపాసిటర్ని రిమూవ్ చేసిన తర్వాత డార్క్ డిస్ప్లే అనే ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యి నార్మల్ డిస్ప్లేగా వచ్చింది. చూడండి, ఇప్పుడు మనకి అక్షరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంట్రాస్ట్ని తగ్గించి చూద్దాం. చూడండి, కాంట్రాస్ట్ అనేది ఫుల్గా పెట్టుంది. ఇది మనం 2 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ కానీ సెట్ చేసుకోవచ్చు. 3 పాయింట్స్ని సెట్ చేశాను, డిస్ప్లే అనేది నార్మల్గా మనకి కనిపిస్తుంది. అంటే ఈ కెపాసిటర్ అనేది వాల్యూ అనేది చేంజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఈ కెపాసిటర్ షార్ట్ అయినా కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. మనం ఈ కెపాసిటర్ని రిమూవ్ చేసిన తర్వాత డిస్ప్లే అనేది నార్మల్గా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఈరోజు పానాసోనిక్ 3611 ల్యాండ్లైన్ కార్డ్లెస్ టెలిఫోన్ డిస్ప్లే ప్రాబ్లమ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.